పబ్లిసిటీ కోసమే మంత్రిగా ఉండి సురేఖ అసత్య ఆరోపణలు చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు గులాబీ నేతలు. కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను కోర్టుకు అందించారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సరస్వతి రాథోడ్, బాల్క సుమన్, తుల ఉమ, జగదీష్ రెడ్డి కోర్టుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తన పరువు తీసేలా మాట్లాడారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ 30 అక్టోబర్కి వాయిదా వేసింది కోర్టు. మంత్రి సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్. మంత్రిగా ఉండి సురేఖ కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు. శ్రీమతి కొండ సురేఖ గారు అత్యంత బాధ్యతారాహిత్యంగా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా టార్గెటెడ్ గా, ముఖ్యంగా కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక రీతిలో టార్గెటెడ్ గా తను కొన్ని కమెంట్స్ చేయటం అయింది. రాజకీయాలలో దిగజారుడు మాటలు ఉండకూడదు. ఇలాంటి చౌకబారు మాటలు, చిల్లర మాటలు, ఉన్నత స్థానం పదవులు ఉన్నతంగా ఉంటే సరిపోదు. వ్యక్తులు ఇంకెవరు ఇలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా వాళ్లకు గుణపాఠం కావాలి. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెడితే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోలీసులను ప్రతిపక్షాలపై ఉసిగొల్పడం కాకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకునే విధంగా చూడాలన్నారు కేటీఆర్. అంబర్పేటలో జంట హత్యలకు గురైన కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ, పోలీసింగ్ కూడా సిటిజన్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చినాం. పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి, సరైన వ్యవస్థనిచ్చి, మీరు పని చేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ హైదరాబాద్లో అంబర్పేటలో మిట్ట మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులయ్యే పరిస్థితి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రామన్నపేటలో అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగించడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. దామగుండం రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీతో మూసీ నది కాలుష్యం అవుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండకు మూసీ ద్వారా తాగునీరిస్తామన్న ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా కడతారని ప్రశ్నించారు. అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలంలో మూగ జీవాలకు గడ్డి దొరకదన్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, దామగుండం ఏమో మూసీ పుట్టిన చోటనే మొదలు పెట్టారు. గొంతులోనే నాశనం చేసే ప్రయత్నం, గొంతులోనే గర్లం వస్తున్నారు, విషం పోస్తున్నారు. ఇక్కడ కింది వైపు ఏ నల్గొండ జిల్లాకైతే మేము ఏదో మంచినీళ్ళు ఇవ్వాలి మీరు అడ్డం పడుతున్నారు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్నారో అదే నల్గొండ జిల్లాలో మళ్ళొక్కసారి మూసీలో ఇంకింత విషం పోయడానికి కావలసిన సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్లా తెస్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మొత్తం మేము దాన్ని ఎట్టి బస్సులో కూడా రామన్నపేట ప్రజల తరఫున చివరి వరకు కొట్లాడదాం, దాన్ని ఆపిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. స్పెషల్ కానిస్టేబుళ్లకు 15 రోజుల డ్యూటీని 26 రోజులు వేయడం ఏంటని ఫైర్ అయ్యారు. నల్గొండలో భార్యలు రోడెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి గత 1 సంవత్సరం నుండి హోంశాఖ మంత్రి లేరు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను గత 1 సంవత్సరం నుండి దాదాపుగా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తుండగానే తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లలో కానిస్టేబుళ్ళ కుటుంబాలందరూ కూడా రోడ్డెక్కినరు. ఇది నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్